మీ అందరికీ మా నిండు హృదయంతో మొట్టమొదటిగా దైవజనులందరికీ మా ప్రత్యేక వందనాలు. మరి అనేక జిల్లాల నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ మా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు. ఇప్పటి వరకు మా వెన్నంటి ఉండి విశ్వాసులంతా ఆదరించారు, వారికి నా నిండు మనసుతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను పుట్టిన తర్వాత నాన్నగారు చనిపోయే వరకు ఆయన ప్రక్కనే ఉండి పెరిగిన వ్యక్తిని. తండ్రి గారు మాకు వాక్యాన్ని బోధించారు, భక్తిలో నేర్పించారు, ప్రభువుతో ఎలాగ సహవాసం చేయాలో నేర్పించారు. ఒక దైవ సేవకులుగా తీర్చిదిద్దారు, మా కొరకు మందిరాలు నిర్మించారు, ఒక మంచి ఇల్లు కట్టారు. ఆయన పరిచర్ చేయటానికి 10 దినాలు ఉపవాసం ఉండి గ్రౌండును ప్రభు ద్వారా సంపాదించారు. అంత మంచి తండ్రి ఎవరికి ఉండరు. ఆయన చనిపోయేసరికి మాకు 1 రూపాయి అప్పు లేకుండా ఆయన ఈ పరిచర్యకి మాకు అప్పగించి వెళ్ళిపోయారు. ఈరోజున వేలాది మంది విశ్వాసులను మాకు అప్పగించి ఒక విలువైన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆయన ఏ రాజ్యం కొరకు ప్రకటన చేశారో ఆ రాజ్యానికి వెళ్ళిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత గదిలో తిరిగిన ఆయనే కనపడుతున్నారు, హాల్లో తిరిగిన ఆయనే కనపడుతున్నారు, బయట తిరిగిన ఆయనే కనపడుతున్నారు. మేము కుమారులమైన ఒక స్నేహితులుగా నాన్నగారితో పెరిగాం. మరింత త్వరగా నాన్నగారు చనిపోతారని నేను అనుకోలేదు. ఆయనతో నా పయనం దరిదాపు 25 సంవత్సరాలు కారు నడిపించాను. ఈ ప్రక్కన డ్రైవింగ్ సీట్లో నేను కూర్చుంటే నాన్నగారిని ఎడం ప్రక్కనే కూర్చునేవారు. నాకు చాలా విషయాలు నాన్నగారు బోధించారు. మరి రోజున నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అన్న, అక్క, చెల్లి, నేను, మేము 4 మీరు ఎప్పుడు ప్రార్థనలో వెళ్ళినా మొట్టమొదట నాన్నగారి గురించి ప్రార్థన చేసి మా కొరకు ప్రార్థన చేసేవారు. ఇక నుంచి మీరు ఎప్పుడు ప్రార్థన వెళ్ళినా ఇస్సాయికాయ గారి బిడ్డలను దీవించండి నాయనా అని మీ చిన్న ప్రార్థన మా కొరకు చేస్తే చాలు. మరి ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా ఆదరించారో రాబోయే కాలంలో మీరంతా కూడా మమ్మలను సేవా పరిచర్లో ఆదరించవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నాన్నగారు పరిశుద్ధుడు, నాన్నగారు గొప్ప శావకుడు, నాన్నగారు ఏ మార్గంలో నడిచారో మమ్మల్ని ఆ మార్గంలో నడిపించారు. అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అయింది, ఆయన ఏ విషయంలో కూడా కృంగిపోలా చాలా ధైర్యముగా ఉండేవారు, మమ్మలను ధైర్యపరిచేవారు. కానీ ఈ రోజున దేవుడు చక్కని పరిచరణ చేసే కృప నాన్నగారి ద్వారా మాకు అనుగ్రహించారు. కనుక ఇక్కడ మీరంతా కూడా ఒక్కసారి ఎస్సాగాయ్ గారు వస్తే చాలు, చూసి వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉన్నారు. అయితే ఎస్సాగాయ్ గారిని మనం పరలోకంలో చూడబోతున్నాం. ఆయన మహామహిమత అక్కడ ఉన్నారు. ఆయన ఆయన వెళుతూ వెళుతూ పరలోకం గురించి చెప్పుచ్చు ఆఖర మాటలు చెప్తున్నాను. నేను నా ఇంటికి వెళ్ళట్లా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి, పరలోకానికి వెళ్ళిపోతున్నాను.
కనుక ఆయన వెళ్ళిపోయారు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సేవకులైనా విశ్వాసులైనా ఒక రోషముగా ప్రభు కొరకు బ్రతికి నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను. తండ్రి గారు ఎలా చెప్పారో, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అనే మంచి సాక్ష్యము కలిగి రాబోతున్న కాలంలో గొప్ప గొప్ప దైవజనులు ప్రభు కొరకు చనిపోయారు. మనము కూడా ఆ నిరీక్షణ కలిగి ముందుకు వెళదాం. మరి నా తండ్రి మమ్మల్ని విడిచిన ఎప్పుడు కూడా మన కొరకు మా కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. కానీ రోజున ఆదరణ కొడుకు వచ్చినటువంటి మీ అందరికీ నా నిండు హృదయముతో వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న వచనం పాడి నేను సమయాన్ని దైవజనులకిస్తాను. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకు కాడు, నీ తోడు నాకుండగా వంకరిని కాడు. ఆయన విడువడు కనుక మీరు ఎప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఒంటరిమే కాదు, మీరంతా మాతో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక.